సామెతలు 4:24 చదవం. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ అంటారు. అలాగే యునో యూ విల్ ఆల్వేస్ హ్యావ్ వాట్ యు సే, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ వాట్ యు సే. మీరు చూస్తే ఎవరైనా గొప్ప గొప్ప ఉద్యమాలు కూడా 4తోటి మొదలయ్యాయి. We need to change this society. When you declare to speak the truth, it will break every lie. ఒకవేళ నువ్వు విన్నా, చూసినా, హృదయంలో పెట్టుకున్నా, ప్రేమను చూసి విని హృదయంలో పెట్టుకొని మాట్లాడకపోతే ఫెయిల్ అవుతుందా అవదా? ఇవన్నీ వింటే నీ జీవితంలో ఉజ్జీవము మొదలవుతుంది. ఒక్కొక్కసారి అనుకోవచ్చు నువ్వు ఈ వ్యక్తి మారడు అని. అందుకే వేరుకి వెళ్ళాల, వేరు. అందరూ వేరు అనండి, ఆది అనండి. చూడండి, మీరు ఆ వ్యక్తి మారడు అన్నప్పుడు వాళ్ళకి తెలియదు ఎలా మారతాడు, వాళ్ళకి ఆ ఆత్మకుండే కనెక్షన్ తెలియదు. అది బైబిల్లో ఏమనుంటా తెలుసా? దేవుడు ప్రతి మనిషిని ఎవరి స్వరూపంలో చేశాడంట? తన స్వరూపంలో చేశాడంట. అంటే ఆ వ్యక్తి ఎంత చెడ్డోడైనా అతడు యొక్క పునాది ఎవరి స్వరూపము? అందుకే దేవుడు చెప్తాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించి వారిని రక్షించని అంటాడు. అంటే ప్రతి ఎంత మూర్ఖుడైనా ఎంత చెడ్డోడైనా ఎవరి స్వరూపంలో చేయబడ్డాడు? మారి తీరతాడు. ఇఫ్ యు డోంట్ నో ద ఫౌండేషన్, యూ కెన్ నెవర్ చేంజ్ ఎ పర్సన్. అందుకే అంటాడు పునాదులు పాడైపోతే నీతిమంతులు పరిస్థితి మారదంటున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్, ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్. గాడ్ హెస్ క్రియేటెడ్ దిస్ మ్యాటర్ అండ్ గాడ్ విల్ చేంజ్. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది అసాధ్యమే మనుషులకు, నమ్ముట నీ వశమైతే మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యము. యు సీ, ఇఫ్ యు నో ద ఫౌండేషన్ యు క్యాన్ టీచ్, యు క్యాన్ ప్రీచ్ అండ్ యు క్యాన్ డూ ఆల్ థింగ్స్. ఎంతమందికి అర్థమైంది? ఓకే, నౌ లెట్ మీ ప్రీచ్ అబౌట్ సమ్ మోర్ థింగ్స్. ఉద్యమం అనండి, ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఆఫ్ రివైవల్ ఇన్ యువర్ లైఫ్, యు నీడ్ టు చేంజ్ దిస్ థింగ్స్. వెన్ యు నో ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ స్టఫ్ and start implementing these things, నీకు అనుకోవచ్చు చాలా మంది సిగ్గుపడతారు. యూనో నో యూ నో ఫెయిత్, ఎనీథింగ్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్, దట్స్ వేర్ యూ బ్రింగ్ ఎ రివైవల్. ఐదర్ యూ టేక్ ఓవర్ ఆర్ యూ డోంట్ టేక్ ఓవర్. యు సీ దట్ దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ డూ సమ్ థింగ్స్. దేవుడు కూడా ఏంటంట, హీ ఈజ్ వెయిటింగ్ ఆన్ యువర్ టంగ్. ఎన్ని ఉన్నాయి కరెక్టే, కానీ నువ్వేమంటావు? నీ పరిస్థితి బాగాలేదు, కానీ నువ్వేమంటావు? ప్రభువా, నువ్వు నా జీవితంలో ఇది చేయగలవు, నేను చేసి తీరుతాను. మనుషులందరూ ఇంతే, ఏం మారదు ఈ లోకం ఇంతే, నేనేం చేయను అంటాడు. నీకు సమస్తము సాధ్యమే, ఈ పరిస్థితి ఎలాగున్నా నీ చిత్తం పరకొందరచుడు భూమి అందు పరలోకం నుంచి. యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బిగిన్ ఎ రివైవల్. ఫెయిత్, ఫెయిత్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ విత్ యువర్ టంగ్. నీ సహోదరుతో మాట్లాడు, ఈ రోజు నుంచి ఉద్యమం మొదలవుతుంది అని చెప్పండి. నా జీవితంలో ఈ రోజు నుంచి నా ఆశీర్వాదాలు మొదలవుతాయనండి, నా జీవితంలో ఒక ఉద్యమం వస్తుంది అనండి. యూనో దట్స్ హౌ ఇట్ బిగన్స్. మీరు చూస్తే ఆది కాండంలో అండ్ గాడ్ సెడ్ దట్ ఈస్ లైట్ అండ్ గాడ్ సెడ్ ఇలా కలుగును గాక, ఇలా కలుగును గాక, ఇలా కలుగును గాక. ఆయన ఏం పలికాడో వాటిని చూశాడు. ఎవ్రీ లీడర్ సెస్ విల్ బిల్డ్ దట్ అండ్ దెన్ దే విల్ సీ దట్. సో ఫెయిత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. వెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్ అప్పుడు దేవుడు కూడా చూస్తాడు. దేవుడు నువ్వు మాట్లాడుతుంటే హృదయంలో కరెక్టే, ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో దట్ ఈజ్ ఎ హయ్యర్ లెవెల్ ఫెయిత్. వెన్ యూఆర్ టాకింగ్ యూ హ్యావ్ బోల్డ్నెస్ టు యువర్ ఫెయిత్. నువ్వు ఎప్పుడైతే దేని విషయమైనా మాట్లాడతావో నీ యొక్క తలంపులకి, నీ విశ్వాసానికి, నీ వాక్యానికి అవునా ఎక్కువ పవర్ ఉన్నట్టు. ఫెయిత్ వెన్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ విల్ కమ్ టు పాస్. యూ విల్ ఆల్వేస్ సీ. దేవుడు పలికింది, ఆయన చూశాడు. ఇప్పుడు మీరేమైతే పలికారో మీ సహోదరులతో పక్కన, అది మీరు చూచునుగాక. నెక్స్ట్ లెగ్స్, ద లాస్ట్ థింగ్ వి సీ ఈజ్ ద లెగ్స్. కానీ దేవుడిని ఏమంటాడు తెలుసా? సువార్థ ప్రకటించు వారి పెదవులు ఎంతో సుందరములు అంటాడా, సువార్థ ప్రకటించు వారి కళ్ళు సుందరములు అంటాడా. సో ఏమంటారు, సువార్థ ప్రకటించేవారు అంటే నువ్వు విన్నా, నువ్వు మాట్లాడినా, నీ హృదయంలో గ్రహించినా, పలికినా, చూసినా, కాళ్ళు కదిలితే కానీ వెళ్ళవు కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్. If your faith cannot move you, it cannot happen. Nen chustunna, nen vintunna, I prophesy. Yeah, you prophesy all day, but if you don't use your legs to move, if your words and faith cannot move your legs, it will not come to pass. Ee roju nunchi mee kaallu kadulunu gaaka. Ante swartha choddam gaadu, vindam gaadu, maatladadam gaadu, danni prakatinchadaniki oka adugu mundukesi vaadu dhanyudu antundi bible lo. Your legs are important. Ivanni ee roju nunchi
దేవుని వాక్య ప్రకారం అమలు అవునుగాక. రివైవల్ బిగిన్స్ ఎవ్రీ టైమ్ యూ యూస్ దిస్ థింగ్. యూజ్ యువర్ ఐ, యూజ్ యువర్ ఇయర్, యూజ్ యువర్ టంగ్, యూజ్ యువర్ హార్ట్ అండ్ యూజ్ యువర్ లెగ్స్. అండ్ నౌ లెట్ మీ టాక్ అబౌట్, ఓకే, ఒకసారి ఇది కూడా చూద్దాం. సామెతలు 4:26-27. లెట్స్ టాక్ ఎ బిట్ అబౌట్ ద ఫీట్. సామెతల గ్రంథం 4:26-27. నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ఎలాగుంది నా నడత? దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా నువ్వు చూసుకుంటే మిగిలిన మార్గాలన్నీ సరళమైపోతాయంట. సామెతల గ్రంథం 4:11-12. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. యు నో విజ్డమ్ ఇస్ ఎ వే, ఫెయిత్ ఇస్ ఎ వే. ఇఫ్ యు డోంట్ మూవ్ యువర్ లెగ్స్ ఇట్ విల్ నాట్ వర్క్. సామెతలు 3:26. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. సాధారణంగా మనం ఎందుకు ఒక అడుగు ముందుకేమో తెలుసా? భయం. ఎవరైనా ఇబ్బంది పెడతారా, ఏమన్నా జరుగుతుందా? ఎవ్రీబాడీ, అందరికీ ఇంట్లో ఉండడం, ప్రార్థన చేయడం అంటే ఇష్టం, గుడికి రావడం అంటే ఇష్టం, ఇంటికి వెళ్ళడం అంటే ఇష్టం, గుడికి రావడం అంటే ఇష్టం. యూ డోంట్ వాంట్ టు టేక్ ఎ స్టెప్ ఆఫ్ రివైవల్. యు నో ఎవ్రీ రివైవల్, ఎవ్రీ లీడర్ టుక్ ఎ రాడికల్ స్టెప్ టువర్డ్స్ హిస్ బిలీఫ్స్. ఇట్ కేమ్ టు పాస్. నువ్వేం భయపడతావు? నువ్వు వేయాలా వద్దా, చేయాలా వద్దా? అందుకే దేవుడు అంటాడు, నువ్వు అడిగేస్తే అది ఇరుక్కోకుండా నేను కాపాడతాను. సో ద ఫైనల్ అవుట్పుట్ ఇస్ ద లెగ్. ఇఫ్ యూ స్టెప్ అవుట్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ లెగ్. పక్కన చెప్పి, నువ్వు అడుగు ముందేస్తే దేవుడు నీ పాదంను కాపలా కాస్తాడు అన్నాడు. యా, గాడ్ విల్ రిలీజ్ ఏంజెల్స్. యూనో ఎవ్రీబడీ ఈస్ యువర్ లెగ్స్. అందరూ కాళ్ళు అనండి. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద మైండ్, మనస్సు అనండి. ఇంకొకటి, యాత్రలో నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు అనుకోండి, నీ మనస్సును రెన్యూ చేసుకో. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, రెన్యూ యువర్ మైండ్, మనస్సు అనండి. రెన్యూయింగ్ ద మైండ్. ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తావు తెలుసా? అది నీ మనసును నూతనపరుస్తుంది అంట. ఇఫ్ యూ కాంట్ రెన్యూ యువర్ మైండ్, యూ విల్ ఫాల్ బ్యాక్. నీతిమంతుడు 7 మార్లు ఎందుకు పడిపోతాడో తెలుసా? మనసును నూతన పరుచుకునేప్పుడు పడిపోతాడు. వెన్ ఎవర్ హీ కెనాట్ రెన్యూ హిస్ మైండ్, హీ ఫాల్స్ డౌన్. రైచస్ మ్యాన్ విల్ ఫాల్ డౌన్ బికాస్ హీ కెనాట్ రెన్యూ హిస్ మైండ్. అనేక మంది వారి ఆత్మీయాత్రలో ఎందుకు పడిపోతారో తెలుసా? వారు మనసును ఏం చేసుకోరు, నూతనపరుచుకోరు. యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. చూద్దాం 2 కొరింథీయులు 10:4-5. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చూడండి, ద గ్రేట్ బ్యాటిల్ ఇస్ ద బ్యాటిల్ ఆఫ్ ద మైండ్, నాట్ ద ఫిజికల్ బ్యాటిల్. ఎవరైనా విజయవంతంగా ఏదోనైనా ముందుకెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు ఎక్కడ నెగ్గారో తెలుసా? ఇక్కడ నెగ్గారు. ఎనీథింగ్ యూ వాంట్ టు విన్, యూ నీట్ టు విన్ ఇన్ యువర్ మైండ్. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే అపవాది నీతో నిన్ను పడగొట్టాలంటే నిన్ను ఎక్కడ పడగొడతాడు? ముందు ఇన్ యువర్ మైండ్. అన్నిటికంటే ఒకవేళ యాత్ర నిద్ర అయినా ఆ యాత్ర అంతం వరకు కొనసాగాలంటే ఏం కావాలా? యువర్ మైండ్. అందుకే నీ యాత్ర, నువ్వు కొత్తగా జన్మించడానికి కారణం ముందు ఏమంటారు? మారు మనస్సు. ఈవెన్ ద జర్నీ ఆఫ్ ఎ న్యూ బిగినింగ్ బిగిన్స్ విత్ యువర్ మైండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఇఫ్ యూ కీప్ చేంజింగ్ యువర్ మైండ్, ఇట్ విల్ కంటిన్యూ, ఇట్ విల్ కంటిన్యూ. దట్స్ హౌ ద రివైవల్ స్టార్ట్స్. ఇవన్నిటిని అభ్యాసం చేసుకున్నావంటే ఇక జీవితంలో నీవు అనేకులకు ఆశ్చర్యముగా మారతావు. నా సరే నేసయ్య, ఇదిగో తండ్రి, మా శరీరంలో ఉండే ఒక బలహీనత కానీ, మా జీవితంలో ఒక వ్యాధి కానీ, ఒక దరిద్రము కానీ, మాకు వద్దనే దాన్ని ఆపివేసి రావాలనుకునే దాన్ని సమృద్ధిగా రాణించి అన్ని రంగాల్లో ఆశీర్వదించబడే కృప మాకు దయచేయండి. లెట్ ద రివైవల్ బిగిన్. ఇదిగో మమ్మల్ని ముట్టి స్వస్థపరచండి. హీల్ దర్ బాడీస్. ఎక్కడైతే వారు ఇబ్బంది కలిగి ఉన్నారో, ఆ మరణకరమైన రోగాన్ని, ఆ క్యాన్సర్ వ్యాధిని, ఆ ఎయిడ్స్ వ్యాధిని, ఆ తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, లివర్ వ్యాధి, కిడ్నీ వ్యాధి, ఆ కనుచూపు, ఆ చెవు నొప్పి, ఆ థైరాయిడ్ వ్యాధి, లార్డ్ హీల్ యువర్ పీపుల్. నాజరేడు యేసయ్య, నీ బిడ్డలను ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచమని నాజరేడు యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.